అందరికి నమస్కారం. వినయ రచ్చబండకు స్వాగతం. ఈరోజు రెండు ముఖ్యమైన అంశాలు, ఒకటి రెండు, ఒకటి అర చిన్న అంశాలు సమయాన్ని బట్టి మాట్లాడుకున్నాం. ఒకటి ముఖ్యమైన అంశం ఏంటంటే, నిన్న కాళహస్తిలో ఏదైతే ఒక 15 రోజుల కార్యక్రమం 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఒక కార్యక్రమం జగన్ అన్న ఇళ్ళ పంపిణీ, అలాగే జగన్మోహన వైఎస్ జగన్మోహన పురాల కొన్ని వేల పురాల కన్స్ట్రక్షను, వీటి మీద ఏదో మొన్న కాకినాడలో చేశారు. అలాగే నిన్న శ్రీకాళహస్తి సమీపంలో చాలామందిని కూడా కూడదీసి కరోనా కాలంలో మరి బెనిఫిషరీస్ అయితే 20,000 మంది ఉండరు అక్కడ, అలా చాలామందిని ఆ ఊర్లో ఉండరు, చాలామందిని తీసుకొచ్చారు. ఓకే, కరోనా పెద్దగా లేదు కాబట్టి, తగ్గుముఖం పట్టింది కాబట్టి అలా చేయటంలో మరి తప్పేమి లేదనుకున్నారు. మరి మాస్కులు కూడా పెట్టలేదు. బట్ ఇవన్నీ ముఖ్యమైన అంశాలు కాదు. అక్కడ ప్రీతం ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆవభూమిలో కూడా కుంభకోణం జరగలేదు, అది అసలు ఆవభూమే కాదు అని ఒక మాట అన్నారు. అందుకని ఈరోజు నేను ఇప్పుడు రచ్చబండలో దీన్నే ప్రముఖంగా ప్రస్తావించదలుచుకున్నాను. ఆవభూమి అంటే మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు అదేమన్నా ఆవాలు పండించే భూమి అని అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఆవభూమి అంటే ముంపు ప్రాంతాలండి ముఖ్యమంత్రి గారు. ఇరిగేషన్ వాళ్ళు దే గివెన్ ద సర్టిఫికెట్, ఎస్ దీస్ ఆర్ ఆల్ సబ్మెర్జ్డ్ ల్యాండ్స్, ఎవ్రీ ఇయర్ ఫర్ 5 to 6 months దే ఆర్ ఆల్ అండర్ సబ్మెర్జెన్స్ అని చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. అలాగే అక్కడ ప్రముఖ రైతు, ఆల్సో డాక్టర్ అడప శ్రీనివాస్, తను ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిజిస్టర్ ఆఫీసర్ నుంచి కూడా కలెక్ట్ చేస్తే ఎప్పుడు కూడా 7 లక్షల కన్నా అక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు. మీరు 3 రెట్లు ఇచ్చినా కూడా 21 లక్షలే అవుతుంది మీ ఇప్పుడున్న రూల్ ప్రకారం. మరి వాటికి 45 లక్షల వరకు ఇచ్చి మరి ఎంత వెనక్కి తీసుకున్నారనేది అందరికీ తెలుసు. డాక్టర్ శ్రీనివాస్ ఆయన హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది, సిబిఐకి నోటీస్ ఇచ్చారు. ఎలాగ డబ్బు మారింది, ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, మళ్ళీ డబ్బులు ఇస్తాడో ఇవ్వడో వాడన్న భయంతో రైతుల దగ్గర ఎలాగ మార్టిగేజ్ కొంత తీసుకుని మళ్ళీ చెక్కులు వేసిన వెంటనే మీరు ఆ డబ్బులు ఎలా కలెక్ట్ చేశారు, ఇదంతా పేపర్లో కూడా స్పష్టంగా వచ్చింది. ఎంక్వైరీ చేయమన్నారు. మరి ఈలోపే మరి ముఖ్యమంత్రి స్థాయిలో మీరు అక్కడేమీ జరగలేదని చెప్పి మాట్లాడటం అనేది ఈరోజు వరకు మీ పాత్ర అందులో ఉందని ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు లేవు. చిన్న లెవెల్లో చిన్న స్థాయిలో విపరీతంగా ఈ భూములు కొంటంలో కానీ మళ్ళీ భూముల ఎలకేషన్లో కానీ, గట్టిగా చెప్పాలంటే నిన్నగాక మొన్న మా గోదావరి జిల్లాలో మళ్ళీ కొన్ని పేర్లు ఎత్తేసి కొత్త పేర్లకు ఇస్తే మరి ఇంతకుముందు 30,000 తీసుకుంటే ఇప్పుడు మరి మీరు కూడా మార్కెటింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఈ స్థలం 7 లక్షలు ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల. మరి మీరు ఇచ్చి పబ్లిసిటీ కారణం ఏంటో కానీ, మరి ఇంతకుముందు 30-40 వేలు తీసుకున్న వాళ్ళకి కూడా ఆ డబ్బులు వెనక్కి ఇచ్చి మరి 80,000 అలా కూడా కలెక్ట్ చేస్తున్నారని కూడా అన్నారు. సరే, దీనికైతే ఈ 2 రోజుల్లో నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదు. కానీ గతంలో అయితే నా నియోజకవర్గంలో కూడా 1000 పైచీలకు కలెక్టర్ గారికి కంప్లైంట్లు వచ్చినాయి, అవన్నీ మీకు చెప్పాను. దానివల్లనే ఉపయోగం లేదు, పైగా వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. మరి ముఖ్యంగా రాజధాని సారీ ఆవభూమి, రాజమండ్రి ఆవభూమి విషయంలో నేను సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి 18 ఆగస్ట్ అఫ్కోర్స్ లేఖలో కొన్ని ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ కూడా చదువుతాను. 18 ఆగస్ట్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇళ్ల స్థలాల అవినీతిని ప్రధానమంత్రి గారి దృష్టికి నేను తీసుకువెళ్ళాను. ఆయన హోమ్మినిస్ట్రీ గారికి ఫార్వర్డ్ చేస్తే హోమ్మినిస్ట్రీ 29 సెప్టెంబర్ నాడు చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తర్వు రాయడం జరిగింది. ఇలా ఫలానా ఎంపీ గారి దగ్గర నుంచి ఈ ల్యాండ్ డీల్లో జరిగిన స్కామ్ మీద ఆయన చాలా డీటెయిల్స్ ఇచ్చారు.
యూ ప్లీజ్ కండక్ట్ అన్ ఎంక్వైరీ అండ్ సెండ్ ద రిపోర్ట్ టు ద హోమ్ మినిస్ట్రీ విత్ ఎ కాపీ టు ద ఆనరబుల్ ఎంపీ అని కూడా రాయటం జరిగింది. చాలా క్లియర్గా, ఎందుకంటే ఎవిడెన్స్ కోసం నేను చూపెడుతున్నాను. ఆవభూమిలో అవినీతి జరిగిందన్నది పచ్చి నిజం. దాన్ని మీరు సమర్థించటం, మరి మీ ఇంటి దొంగల్ని మీరు కాపాడుకోవాలి అని చేసే కొన్ని పేర్లు కూడా నేను ఇచ్చా ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్లో. ఏసీబీకి కూడా ఒక కాపీ మళ్ళీ నేను పెట్టాను. అయ్యా మీ చీఫ్ సెక్రటరీ గారిని ఎంక్వైరీ చేయమన్నారు, మరి ఏసీబీ వారు మీరు మంచి అధికారి అని చెప్పి అందరికీ తెలుసు, మీకు చాలా మంచి పేరు ఉంది, మరి దయచేసి మరి ఆవభూమిలో చెక్కులు ఇచ్చిన వెంటనే ఎవరి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినాయి అనేది మీరు ఒక నలుగురిని పట్టుకుంటే పట్టమని చెప్పేస్తారు నిజం. మరి అంత క్లియర్గా మరి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చిందాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ రకంగా మరి సమర్థించుకుంటున్నారు అనేది మరి నాకైతే మరి నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ ప్రమాణాల పర్వం చాలా ఎక్కువగా ఉంది. మొన్న అనపర్తిలో ప్రమాణాలు చేసుకున్నారు, అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారి మీద ఆరోపణలు చేస్తే మా జాతీయ కార్యదర్శి గారు మరి ఆయన కూడా మరి గుళ్ళో ప్రమాణం చేస్తాను నేను అని చెప్పి అన్నారు. ఆయన సింపుల్గా బుల్లెట్ మీద తిరుగుతాడు ఆయన. ఈ మొన్న వేవ్లో కూడా మరి గతంలో మరి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమ్మ గారు పోటీ చేసినప్పుడు ఆయన సుమారు 50,000 మెజార్టీతో ఆయన నెగ్గారు. అలాగే మొన్న కూడా ఈ మా పార్టీ ప్రబంధనం ఆ రకంగా ఉన్నప్పుడు కూడా ఆయన వైజాగ్లో నెగ్గిన ఎమ్మెల్యేల కన్నా పెద్ద మెజార్టీతో నెగ్గారు. మరి ఆయన 3 సార్లు ఆయన నెగ్గారు ఎమ్మెల్యేగా. మరి ఆయన్ని మరి చాలా స్థాయి తక్కువ నాయకుడిగా మరి కొద్దిమంది అభివర్ణించారు. మరి రాజ్యసభకు ఎంపికైన వ్యక్తి, ప్రజల్లో సంబంధం లేకుండా రాజ్యసభకు ఎంపికైన వ్యక్తి ప్రజల్లోంచి 3 సార్లు వేవ్ యాంటీగా ఉన్నప్పుడు కూడా ఎన్నికైన వాళ్ళని చిన్నవాళ్ళు అంటాం. అంటే అది చూసేవాళ్ళకి వినేవాళ్ళకి కాస్త ఎఫెక్ట్గా ఉంటుందేమో అనిపించింది. ఏమో ఆ మాట్లాడిన వ్యక్తికి ఆరాధన ఉండొచ్చు. నిజంగా సాయిరెడ్డి గారు ఆయనకి ఆయన చూసినప్పుడు కూడా కిలియాన్ కెమెరాస్లో కనపడుతుందంట. ఏదైనా దైవత్వం ఉన్న మనుషులకి వెనకాల ఒక కాంతి లాంటిది. మరి ఆ పోలిన వ్యక్తులకి మా సాయిరెడ్డి గారు వెనక ఏదైనా అటువంటి కాంతి కనపడిందేమో. ఈసారి నేను సాయిరెడ్డి గారిని కలిసినప్పుడు నాకు కూడా అటువంటి కాంతి కనపడుతుందేమో చూస్తాను. బట్ ఈ ప్రహసనాల పర్వంలో అయ్యా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కూడా ఎవరైనా మరి చర్చిలో ప్రమాణం చేస్తారా, ఆవభూముల్లో అవినీతి జరగలేదు, ఇళ్ల స్థలాల్లో అవినీతి జరగలేదు అని చెప్పి మీరు మీ ప్రభుత్వం తరఫున జరగలేదు అని చెప్పి మరి చర్చిలో ప్రమాణం చేస్తారా అని ఎవరైనా అడిగితే నేను అడగను. నేనైతే అడగను, నాకు అడిగే ఉద్దేశం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇదే ఎలాగే అంటారు, నీ స్థాయి అంట్రా మా ఆయన స్థాయి అంట్రా అని అంటారు. బట్ ఆయనకి క్లారిటీ ఉన్నా చాలామంది ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎవరి స్థాయి పెద్దదని ఎవరి స్థాయి చిన్నదని వాళ్ళు మాట్లాడారో మరి కొంతమంది ప్రజలైతే మరి కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. మాకు అభిమానులు ఉన్నారు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ప్రజల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరి స్థాయి ఏంటి అన్నది. అంచేత నేను అడగను కానీ మీరు ఒక పక్క ఎంక్వైరీ చేయమంటే మీరు ఇలాగా చెప్పడం అది నిజంగా మరి ప్రజాస్వామ్యంలో అత్యంత దురదృష్టకరం. ఇక నిన్ననే మరి మీరు మీటింగ్లో ఒక అద్భుతమైన చిన్న క్లిప్పింగ్ ప్లే చేస్తానండి. అమరావతి అందరికీ తెలుసు, అమరావతి మీరు రాజధాని అని కూడా అంటూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. చూడండి అటగారు, అమరావతి వీరు రాజధాని అని కూడా అంటుంటారు. ఏంటండి ఇది, ఆయన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏమని చెప్పారు, అసెంబ్లీలో ఏమని చెప్పారు, ఆయన గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు ఏమని చెప్పారు, ఇవన్నీ కూడా అందరికీ అందరి చెవుల్లోనూ స్పష్టంగా ఉన్నాయి.
పైగా నేను మార్చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధ ప్రచారం చేస్తున్నారని కూడా మరి మేము కూడా ప్రచారం చేశాం. అలాంటి ప్రచారం చేసే మేము కూడా నెగ్గాం. మరి ఇప్పుడు మీరు సడన్గా మాట మార్చి అమరావతి అట రాజధాని అంటారట అని ఇలా మాట్లాడటం నిజంగా చాలా దురదృష్టం ముఖ్యమంత్రి గారు. అంటే మీకు ఇల్లు కట్టుకున్నారు, అది రాజధాని అనే కట్టుకున్నానని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఇల్లు లేదని కూడా చెప్పారు. మరి చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు అమరావతి అట అని చెప్పి అంతమంది రైతులు ప్రాణాలు పోతామంటే ఇంత హాస్యంగా ఇంత వెటకారంగా మీరు మాట్లాడటం, పైగా మ్యాటర్ కోర్టులో పెండింగ్లో ఉండగా ఈ రకంగా అంటాం మీ స్థాయికి తగదు. మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకుంటున్నాం మేమందరం, ప్రజలు కూడా. మరి అప్పట్లో అయితే 49% చాలా ఉన్నతంగా ఊహించుకున్నారు అన్నమాట తప్పరని. ఈరోజు నాకున్న సమాచారం నేను చెప్తున్నాను, నాకెలా తెలుసు అంటే చెప్తా, అవసరమైనప్పుడు చెప్తా, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తా. రేపు జనవరి 6 నుంచి 10వ తారీఖులో ఒకవేళ ఆలస్యం అయితే పండగలోపు మీరు ఇప్పుడు ఆశాస్పదంగా మాట్లాడిన అమరావతిని వదిలేసి కొద్దిమంది మంది మార్పులతో విశాఖపట్నం దుకాణం సర్దేయడానికి రెడీ అయ్యారని చెప్పి తెలిసింది. జయలలిత గారు గతంలో మరి ఊటీ ఎస్టేట్ నుంచి పరిపాలించినట్టు ఆవిడనే మీరు చాలా విషయాల్లో కాలకు నమస్కారాలు పెట్టించుకునే విషయం కానీ, కాకపోతే జయలలిత గారు చెప్పుడు మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. సో మీరు కొంచెం అవకాశం ఇస్తున్నట్టున్నారు, అదే తేడా, అంతకుమించి పెద్దగా తేడా లేదు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఆవిడ కొడంగల్ ఎస్టేట్ నుంచి పరిపాలించినట్టు మీ వరకు మీకెంతో ఆశాస్పదంగా మీకెంతో అయిష్టంగా ఉన్న అమరావతిని ఒక పక్క సుప్రీంకోర్టు కూడా లెట్ ద జడ్జ్మెంట్ బి ఓవర్ అని చెప్పి అన్నప్పటికీ కూడా మరి మీరు ఏదో రకంగా అమరావతిని వీడి మీ కళల రాజధానికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నారు. వెళ్ళినా దాన్ని మీరు రాజధాని అని ఈ కోర్టు మ్యాటర్ తేలే వరకు మీరు పిలుచుకోలేరు. మీరు ఒక్కరే వెళ్ళి అక్కడ ఏదో గెస్ట్ హౌస్ తీసుకుని ఏదో మరి మిలీనియం టవర్స్కి వెళ్తారని అంటున్నారు, కొద్దిమంది అధికార గణాన్ని కూడా తీసుకెళ్తారంటున్నారు. ఏదైనప్పటికీ చట్టపరంగా ఉండే ప్రతిబంధకాలన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించుకుని అలాగే దుకాణం సర్దేసే నిర్ణయం తీసుకోండి. ఏముంది, 4 రోజుల్లో ఆర్డర్ వచ్చేది, మరి చీఫ్ జస్టిస్ గారు మరి ఏ కారణం చేతనో మారవలసి వచ్చింది. మరి కొత్త ఆయన వచ్చినా కూడా ఏముంది, 1-3 నెలల్లో నోట్సులు అన్నీ ఉంటాయి కాబట్టి 3-4 నెలల్లో అయిపోతుంది. ఇన్నాళ్ళు అయిష్టంగా అయినా సరే ఓపిక పెట్టారు, ఇంకో 3-4 నెలలు ఆగండి. మీరు ఇక్కడ ఉంటేనే మొత్తం అందరూ కూడా పక్కన ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అఫ్కోర్స్ మీరు కలిసేది ఇక్కడున్నా కూడా ఇంట్లో ఆ 3-4 నెలలే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లోనూ షార్ట్ డిస్టెన్స్ అయితే హెలికాప్టర్, రోడ్లు లేవు కాబట్టి మీరు ఎలాగో రోడ్ల మీద వెళ్ళటానికి కూడా లేదు, కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే విమానాల్లో కూడా తిరుగుతారు కాబట్టి. అలాగే ఒక మంచి వార్త చూసా, ఏదో జనవరి 3వ వారం నుంచి రచ్చబండ మొదలు పెడతానని ఎప్పటి నుంచో అంటున్నారు, ఈసారి నిజంగా మొదలు పెట్టవచ్చు. అది మీరు మొదలు పెడితే ఈరోజు ఏ విషయాలు అయితే నేను నా రచ్చబండలో చెప్తున్నాను అంతకు మించిన విషయాలు డైరెక్ట్గా ప్రజలే మీకు చెప్తారు, అప్పుడు డెఫినెట్గా మళ్ళీ మన పార్టీకి కూడా పూర్వవైభవం వస్తుందన్న ప్రగాఢ విశ్వాసం అయితే నాకుంది. సో దయచేసి మీ రచ్చబండలు స్టార్ట్ చేయండి, నిజంగా ప్రజల మాట వినండి. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మీ వంద మగదుల్ని తీసుకొచ్చి పొగడ్తలు కాకుండా పొగిడి వాళ్ళని ఆ రచ్చబండలో పక్కన పెట్టి ఏదైనా కన్స్ట్రక్టివ్గా చెప్పి వాళ్ళకే అవకాశం ఇవ్వండి. ఇక ఇంకొక విషయం, పెద్ద విషయం అయినా సరే అనుకోకుండా ఇందాక నేను టీవీలో చూశాను పట్టాభి గారని, ఆయన చాలా పట్టాభి గారు బాగా మాట్లాడతారు, ఆయన విషయాలు చెప్పారు. నేను కూడా అందులో ఏంటంటే ఈ ఒకటి ఆ మధ్యన రోడ్ కాంట్రాక్ట్స్ అన్ని గతంలో కూడా నేను ఢిల్లీలో కూడా విమర్శించడం జరిగింది. అప్పుడేదో టెంపరీగా మళ్ళీ రీటెండర్ అన్నారు, రివర్స్ టెండర్ అన్నారు, మళ్ళీ అందులో కూడా మళ్ళీ వాళ్ళే. సో
వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు. మళ్ళీ ఇసుకలో కూడా మళ్ళీ అదే మోడలు. మరి గతంలో మనం విమర్శించాం, అన్యాయంగా విమర్శించాం తెలుగుదేశానికి సంబంధించిన మనిషిని, శేఖర్ రెడ్డి గారిని. శేఖర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇట్స్ వెరీ వెరీ వెల్ మేనర్డ్ మ్యాన్. కానీ మరి ఆయన్ని నిందించారు అప్పుడు, మరి ఇప్పుడు మరి ఆయనే మన పార్టీకి ప్రధాన దాత, ఈజ్ ద బిగ్గెస్ట్ డోనర్. మరి అప్పుడేమో అలా మాట్లాడాం, మరి ఇప్పుడేమో మరి ఆయన దగ్గరే మరి అంత పెద్ద చందా తీసుకున్నాం. సో మరి దానికి మళ్ళీ సరే మీరు శాండ్ అది ఏం చేస్తారో ఏంటో. మళ్ళీ అలాగే సోలారు, దాని మీద మనం చేయని విమర్శ లేదు. ఇప్పుడు సోలార్ కార్పొరేషన్, ఏపీ సోలార్ కార్పొరేషన్ అని పెట్టి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి, ఒక మంత్రి దగ్గర ఓఎస్డీగా ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో చెప్పక్కల్లా, పేరు ఏదైనప్పటికీ చివర ఆ రెండు అక్షరాలు ఉంటాయి, ఆ రెండు అక్షరాలే ఈ అనే చిరుద్యోగి అయినా సరే ఆయన్ని ఈ కార్పొరేషన్కి 10,000 మెగావాట్లు అంటే మెగావాట్కి 4.5 కోట్లు వేసుకున్నా, మరి సుమారు మరి ఒక 45-50 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పర్యవేక్షణకి అధికారిగా ఒక ఈ స్థాయి అధికారిని కేవలం అతను మీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కాబట్టే ఇచ్చారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆ టెండర్లు కూడా మనం చెప్పిన వాళ్ళకే ఇస్తున్నామని, సాయిబాబా ఎలక్ట్రికల్స్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. మరి అది మరి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది నేను పవర్ సెక్టర్లో ఉన్నాను, కొన్ని ఆటుపోటీలు తిన్నాను, పవర్ సెక్టర్లో ఉన్నాను, ఇంకా ఉన్నాను. మరి ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్ అనేది మరి నేను ఎప్పుడు కూడా చిన్న చిన్న ఎలక్ట్రికల్ షాపులకి, బల్బులు అమ్మే వాళ్ళకి, ఫ్యాన్లు అమ్మే వాళ్ళ షాపులకి ఆ పేరు చూశాను, కానీ నెట్లో కూడా ఎక్కడ ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది చూడలేదు. మరి వాళ్ళు కూడా చాలా టెండర్లు వచ్చినాయట. మరి ఇటువంటి మీకు తెలియకుండా కూడా జరుగుతూ ఉండుండొచ్చు. మీరు ఏదో పెద్ద మనసుతో ఎవరినో ఎవరినైనా అపాయింట్ చేయండి అంటే మరి వాళ్ళు ఇంకా పెద్ద మనసుతో మరి ఒక ఈ రెడ్డి గారిని అపాయింట్ చేశారు. మరి ఈ రెడ్డి గారు ఆయన కూడా మరి ఇంకా పెద్ద మనసుతో మరి ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో సరే అదానీ గారు అయితే ఉంటారనుకోండి పెద్ద ఆయన, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మరి మన వాళ్ళు ఈ రకంగా ఇది చేస్తే ప్రజల్లో కొంచెం ఇంకా ఏదైతే మనం విమర్శించి ఒక కులాన్ని విమర్శించి ఆ కులం వాళ్ళే దోచుకుంటున్నారని, అది నిజం అవునో కాదో నిజమని ప్రజలు నమ్మారు. కానీ ఇది ఇప్పుడు నిజం అని చెప్పి నిజం కాదు అని అంటానికి అవకాశం లేకుండా మన చేష్టలు ఉంటున్నాయి. అంచేత ఈ విషయంలో అయ్యా ప్రభుత్వ అధికారులకి, చుట్టూ ఉన్న వందలాది దుర్యోధనుడికి 99 మంది సోదరులు ఉన్నారు, మనకి 199 మంది అడ్వైజర్లు ఉన్నారు. అడ్వైజర్లకి, ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ పోస్టింగ్ల విషయంలో ఇచ్చిన పోస్టులు చాలు, క్వాలిఫైడ్ పీపుల్కి ఇవ్వండి. ఇతర కులాల్లో కూడా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరి గతంలో మనం వేసిన బాణాలే తిరిగి అంతకు మించిన వేగంతో మనకి గుచ్చుకొని మరి మన పార్టీ క్షతగాత్ర పార్టీగా అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, పార్టీ అభిమానిగా, ఆ పార్టీ తరఫున మరి నేను సరే గ్లామర్ ఎవరిదైనప్పటికీ కూడా ఆ పార్టీ తరఫున నెగ్గిన వ్యక్తిగా నేను, ఆ ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఆ పార్టీ తరఫునే నెగ్గారు, ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. సో కాబట్టి ఆ పార్టీ మీద గౌరవంతో, ఇది రెడ్ల పార్టీ, ఇది క్రైస్తవుల పార్టీ, మిగిలిన వాళ్ళు ఎవరికి సంబంధం లేదు అన్న రీతిలో ఉండకుండా ప్రజారంజకంగా మీరు పరిపాలించి మళ్ళీ తిరిగి మన పార్టీని గతంలో కన్నా ఎక్కువ సీట్లతో తీసుకురావాలి అంటే ఇది ఇటువంటి అమరావతి అడ్డ అన్న అవాకులు చవాకులు, విశాఖపట్నం దుకాణం సర్దేయటాలు, అలాగే ఆ ఊహంలో కూడా అవినీతి జరగలేదని చెప్పి కితాబులు ఇవ్వటాలు, ఇటువంటివి కొంచెం మరి తగ్గించుకుంటే డెఫినెట్గా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రానికి కూడా. మరి చాలా విషయాలు ఉన్నాయి, రాష్ట్రం గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి.
అది నెక్స్ట్ రచ్చబండ్లో మళ్ళీ మాట్లాడతా. ఈలోపు మంచి మాట, ప్రజాస్వామ్యం, అదే ప్రజాస్వామ్యం. అబ్రహాం లింకన్, నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం బలగం అధికారం నాకు ఉన్నప్పటికీ స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్శలైనా సరే అదే ప్రజాస్వామ్యం, అంటే దట్ ఈస్ డెమోక్రసీ. సో ఈవెన్ ఇఫ్ మై ఎనిమీ టాక్స్ అగేన్స్ట్ మీ, డిస్పైట్ మై స్ట్రెంగ్త్ మై ఫోర్స్ టు క్రష్ దెమ్, బట్ స్టిల్ ఐ వోంట్ డూ దట్ బికాస్ ఇట్ ఈస్ డెమోక్రసీ. ఎవ్రీబడి హ్యాస్ గాట్ ద రైట్ టు క్రిటిసైజ్. విమర్శ వేరు, తిట్లు వేరు. తిట్లు అంటే ఏంటో నేను మీకు వేరే చెప్పక్కల. మన పార్టీ ముఖ్యమంత్రిగా తిట్లు అంటే ఏంటో మీకు బాగా తెలుసు. విమర్శ వేరు, తిట్టు వేరు. విమర్శించిన వాళ్ళని మరి ప్రస్తుతం మరి మనం మరి అప్రజాస్వామికంగా చాలా చర్యలు తీసుకుంటున్నాం, రకరకాల కేసులు పెడుతున్నాం. మీడియా అధినేతలను కూడా మరి పొద్దున్నే సాయంత్రంగా కూర్చోబెట్టి సాయంత్రం నీ పేరేంటని అడిగి మళ్ళీ నెక్స్ట్ డే పిలిచి నీ ఊరేంటని అడిగిన దాఖలాలు ఉన్నాయి. అంచేత అటువంటి కక్షలు కార్పణ్యాలు మాని చక్కగా అబ్రహాం లింకన్ ఇంకా చాలా మంచి మాటలు చెప్పారు. అబ్రహాం లింకన్ లాగా మీరు రాబోయే రోజుల్లో మరి కొద్దిమంది కవులు మిమ్మల్ని పూలేతో పోల్చారు, గాంధీతో పోల్చారు, సభాపతి గారు అయితే కృష్ణ భగవానుడితో పోల్చారు. బట్ నిజంగా ప్రజల మనసుల్లో ఎస్, దిస్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ప్రొటెక్టింగ్ డెమోక్రసీ ఇన్ లైన్ విత్ అబ్రహాం లింకన్ అని ప్రజలు అనుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.